హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. గాయస్, మీ ముందరికి కిరాక్ పుట్టించే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. సో అప్డేట్లకు వెళ్ళబోయే ముందర మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ చాలని పెట్టుకోండి. సో అప్డేట్లో ఏంటంటే కనుక మీకు డైరెక్టర్ అట్లీ సార్ తెలుసు కాబట్టి, అట్లీ సార్ మనకి బిగిల్ అనే పెద్ద సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే స్టోరీని మనకు అందించారు. సో ఇప్పుడు ఆ సార్ ఏం చేస్తున్నారంటే, ఇటు తెలుగులో ఫేమస్ అయిన జూనియర్ ఎన్టీఆర్తో అండ్ తమిళ్లో ఫేమస్ స్టార్ అయిన విజయ్ తలపతి ఒక మూవీ చేస్తున్నారని టాక్ అయితే వచ్చింది. సో ఈ మూవీలో వచ్చేసి గాయస్ ఫస్ట్ హాఫ్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఫుల్ సెంటిమెంట్గా ఉంటుందని అంటున్నారు గాయస్. సో ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది గాయస్ ఈ అప్డేట్ అనేది. సో ఇంకో విషయం ఏంటంటే గాయస్ ఈ స్టోరీ గురించి, త్రిబులార్లో ఎట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా ఉంటుందో ఈ మూవీ కూడా అట్లా ఉండబోతుందని ఒక టాక్ అయితే వచ్చింది. సో ఈ మూవీలో ఏంటంటే విజయ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా చేస్తారని అంటున్నారు గాయస్. ఎందుకంటే ఇది రియల్ కావచ్చు ఫేక్ కావచ్చు గాయస్, ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ 90% ఈ మూవీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ మూవీ వస్తే కనుక అటు తమిళ్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్కి ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగే గాయస్. సో ఈ మూవీ కూడా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటూ గాయస్ నేనైతే ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నాను గాయస్. సో మీరు ఈ మూవీ కోసం ఎదురు చూస్తూ ఉంటే సో తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, సో కామెంట్ చేయండి గాయస్ మీ ఫేవరెట్ హీరో ఎవరైతే ఆ హీరోని కామెంట్ చేయండి. సో ఆ వీడియో గురించి ఆ హీరోకి ఏదైనా ఫేవరెట్ మూవీ వస్తుంటే నేను వీడియో చేస్తానికైతే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి 500 లైక్స్ అండ్ 10 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గాయస్. సో తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తూ, సో ఈ మూవీ రియల్ ఆర్ ఫేక్ కావచ్చు గాయస్ ఈ మూవీ వస్తే మట్టుకి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మూవీ ఇది నిజమా ఫేక్ అనేది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి. భవిష్యత్తులో ఎట్లాంటి ఫిలిం అప్డేట్స్ అండ్ మూవీ అప్డేట్స్ మీ ముందరకు తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట.